Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పొలిటికల్ రీఎంట్రీకి ముద్రగడ. ముద్రగడ పద్మనాభం ఇటీవల యాక్టివ్ అయ్యారు. ఇది నిజంగా సమస్యలపైన ఆయన చలించిపోతున్నారా లేదా రాజకీయాల్లో రీఎంట్రీకి సిద్ధమవుతున్నారా అన్నది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ముద్రగడ మనసులో ఏముంది, ఆయన రాజకీయాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది. ఇటీవల కాలంలో వివిధ సమస్యలపై లేఖలు రాస్తూ ముద్రగడ తనదైన ముద్రను వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దాలు గడుస్తోంది. ఆయన ఏ పార్టీలో లేకుండా కాపు రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి సొంత సామాజిక వర్గం ప్రయోజనాల కోసం పోరాడారు. రాజకీయంగా ఏ పార్టీకి దగ్గర కాలేదు, దూరం కాలేదు. రాష్ట్ర విభజన తరువాత ఆయన ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. ఇక టీడీపీ హయాంలో జరిగిన కాపు రిజర్వేషన్ పోరాటంలో తన కుటుంబం అవమానం పాలైందని ముద్రగడ పద్మనాభం భావించారు. అందుకే 6 నెలల క్రితం ఆయన తన కాపు రిజర్వేషన్ల పోరాటం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. అప్పటి నుంచి కొంతకాలం సైలెంట్గానే ఉన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన పెద్దగా యాక్టివ్గా లేరు. కానీ ఇటీవల కాలంలో ముద్రగడ పద్మనాభం మళ్లీ యాక్టివ్ అయ్యారు. వివిధ సమస్యలపై ఆయన వరుస లేఖలతో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. చంద్రబాబుకు తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేస్తూ లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తాజాగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వరిధాన్యం కొనుగోలు చేయాలంటూ ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ముద్రగడ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లే కనిపిస్తోంది. మొత్తం మీద ముద్రగడ రాజకీయాల్లోకి మళ్లీ వస్తే ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తిగా మారింది.